हाय अंडी अंदरिकी नमस्कारम। ई रोज नेनु लक्ष्मीदेविकी मनमु प्रति नित्यमु वेसे तामर गिंजल मालनी मनम इंटिलो एला शुभ्रपरचुकोवाली तामर गिंजल माल एला शुभ्रपरचुकोवालक्क ओक वीडियो तीयंडि प्रति ओक्करु अडुगुतुन्नारंडि। इंटिलो तामर गिंजल मालनी मनं एला शुभ्रपरचुकोवालनेदि ई रोजु मनं तेलुसुकुंदामंडि। మనము ఇంటిలో ఎప్పుడు దేవుడి మందిరాన్ని ఎలా శుభ్రపరచుకుంటామో అంతే కాదండి దేవుని పటాలను కూడా మనము పూజించుకుంటాం కాబట్టి ప్రతిరోజు కూడా వారానికి ఒకసారి దేవుని పటాలని మనము గంధము కుంకుమ బొట్టులు పెట్టుకొని ఎలా మనము పూజా మందిరాన్ని అలంకరించుకుంటామో అలాగే లక్ష్మీదేవికి వేసే తామర గింజల మాలను కూడా వారానికి ఒకసారి శుద్ధి చేసుకోవాలండి। ఎప్పుడు కూడాను తామర గింజల మాలండి తామర గింజల మాలని మనకి ఎలా శుద్ధి చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియో అండి। తామర గింజల మాలకి శుద్ధి చేసుకుంటానికి తామర గింజల మాలని మనం ఎలా శుభ్రపరచుకోవడానికి మనకి వాటి కావాల్సిన ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందామండి। మనము మంచి నీళ్ళు తీసుకోవాలి, స్వచ్ఛమైన మంచి నీళ్ళు రాగి చెంబులో తీసుకోవాలండి। అంతే కాదు గోపంచకం అండి, ఇది గోపంచకము తామర గింజలకి మాలకి శుభ్రపరచుకోవడానికి కావాలండి। గోపంచకం రోజు వాటర్ అండి, మనము రోజు వాటర్ మనము గోపంచకము తీసుకున్నాం కదా, రోజు వాటర్ కూడా తీసుకున్నాము, కాటన్ కూడా మనం కొద్దిగా తీసుకోవాలండి। ఇప్పుడు తామర గింజల మాలని ఎలా శుభ్రపరచుకోవాలి, తామర గింజల మాలని మనము ఒక్కొక్కటిగా తీసుకొని మనము శుభ్రపరచుకోవాలండి। ఎప్పుడూ కూడా తామర గింజల్ని మాలని మనం శుభ్రపరిచేటప్పుడు మనము ఫస్ట్ మనము ఇలా పట్టుకొని తామర గింజల మాలని ముందుగా గోపంచకం అండి, గోపంచకము చాలా మందికి టౌన్ లో దొరకకపోవచ్చండి, ఎందుకంటే పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో కంపల్సరీగా గోపంచకం అనేది అమ్ముతారండి। సీసాల లెక్క కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది। నాకైతే మాకు పాలు పోసే అబ్బాయి వాళ్ళకి ఆవులు ఉన్నాయండి, గోపంచకం తెమ్మంటే తీసుకొచ్చాడు। గోపంచకాన్ని మనము అనేక రకాల వ్యాధులకు వాడుతూ ఉంటారండి। గోపంచకం వల్ల ఒక రెండు డ్రాప్స్ మనం తాగినా షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గిపోతుంది। గోపంచకము అనేది మనము చాలా మంది పరగడుపును తాగితే వాళ్ళకి ఎలాంటి రోగాలు ఉన్నా దరిచేరవన్నమాట, అన్ని రోగాలు పోతాయి। ఈ రోజు మనం గోపంచకంతో మాలని ఎలా శుభ్రపరచుకోవాలి, మనము ఒక్కొక్క పూసని తీసుకుంటూ చాలా గోపంచకం అద్దుకుంటూ కాటన్తో అద్దుకుంటూ మనం ఇలా తుడుచుకోవాలండి। ఎప్పుడూ కూడా గోపంచకము అంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు, లక్ష్మీదేవి కూడా ఉంటుంది, అందుకే ఆవుతో తయారు చేసిన పదార్థాలన్న ఏవైనా సరే గోపంచకమా అలా తొడవచ్చా తప్పు కదా అంటారు, ఏ తప్పు కాదండి। లక్ష్మీదేవి స్వరూపం ఆవు, ఆవులో నుంచి వచ్చే ఆవు పాలైనా ఆవు నెయ్యి అయినా ఆవు పెరుగైనా ఆవు నెయ్యితో తయారు చేసిన మనము ఆవు నెయ్యితో తయారు చేసిన దీపం కూడా అమ్మవారికి చాలా ప్రీతి అన్నమాట। ఒక్కొక్క పూసని ఇలా పట్టుకుంటూ మనము గోపంచకము అద్దుకుంటూ మనము ఇలాగా తుడుచుకోవాలండి। ఎప్పుడూ కూడా వారానికి ఒకసారి ఇలా తుడుచుకోండి। గోపంచకం ఒక బాటిల్ కొనుక్కోండి, 200-180 దాకా ఉంటుందండి, 100 ml మీకు చాలా రోజులు వస్తుందన్నమాట। కొంచెం కొంచెం అద్దుకుంటూ ఇలా గోపంచకాన్ని మనం తుడవాలన్నమాట। ఎప్పుడు కూడా గోపంచకం అంటే చాలా మంది ఏదోలా చూస్తారండి, కానీ గోపంచకం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కానీ। గోపంచకం అనేది ఇంటిలో చల్లుకుంటే ఎలాంటి దుష్ట శక్తులు కూడా ఇంటిలోకి రావన్నమాట। మనము వాకిల్ దగ్గర కొంచెం చల్లుకుంటే ఇంటిలోకి లక్ష్మీదేవి అనేది వస్తుందన్నమాట, గోవు లక్ష్మీ స్వరూపం, అందువల్ల గోపంచకంతో మనము తామర గింజల మాలను శుద్ధిపరచవచ్చు అన్నమాట, ఏ తప్పు లేదండి। ఇలా తామర గింజల మాలన్నింటినీ మనం ఇలా ఒక్కొక్కటి ఇలా శుద్ధిపరచుకున్న తరువాత మనము మంచినీళ్ళతో శుద్ధిపరచుకోవాలండి, తరువాత రోజు వాటర్తో క్లీన్ చేసుకుని అప్పుడు లక్ష్మీదేవి పటానికి అనేది మనం వేసుకోవాలి। ఇప్పుడు గోపంచకంతో అయిపోయింది కదా, మంచినీళ్ళతో శుద్ధిపరచుకోవాలండి। ఇలా శుద్ధిపరచుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా కడుక్కోవాలండి, ఇలా శుద్ధిపరచుకొని ఆ గోపంచకం అనేది ఎవరు తొక్కని ప్లేస్లో ఈ వాటర్ని, ఎందుకంటే ఆల్రెడీ గోపంచకంతో మనం క్లీన్ చేసాం కాబట్టి ఈ వాటర్ని ఎవరు తొక్కని ప్లేస్లో మనం పోయాలండి। అంతేకాదు ఈ వాటర్ని తీసేద్దాం, ఇప్పుడు రోజు వాటర్ అండి,
రోజు వాటర్ కాటన్ లో ముంచుకొని చాలా ఓర్పుగా నిదానంగా చేసుకోవాలండి అమ్మవారికి వేసే మాల కదా రోజు వాటర్ తో నీట్ గా ఇలా క్లీన్ చేసుకోవాలండి ప్రతిది కూడాను పూస పూస అనువనున మనము ఇలా తుడుచుకుంటూ పోవాలి తరువాత నీట్ గా మంచి పొడి బట్ట తో తుడిచి తరువాత అమ్మవారికి మాల వేసి మనము పూజ అనేది చేసుకోవాలి ఇలా మొత్తం క్లీన్ చేసుకుందాం ఇప్పుడు క్లీన్ అయిపోయిందండి ఒక మంచి పొడిది వైట్ క్లాత్ తీసుకొని దాన్ని నీట్ గా జాగర్తగా ఇలా మనం తుడుచుకోవాలండి ఇలా తుడుచుకొని చూసారా ఎంత క్లీన్ అయిపోయిందో దీన్ని ఇప్పుడు అమ్మవారి మెడలో వేసి నేను పూజ చేస్తానండి ఈ రోజు సోమవారం చూసారు కదండి తామర గింజల మాలని శుభ్రపరిచి లక్ష్మీదేవి పటానికి నేను వేసుకున్నానండి చక్కగా తామర గింజల మాలని వారానికి ఒకసారి శుభ్రంగా శుద్ధి చేసి ఆవు పంచకంతో అంతే కాదండి రోజు వాటర్ ఉన్న మీకు ఆవు పంచకము దొరకనేయల్ల పూజా సామాగ్రి షాపుల్లో మీకు దొరుకుతుందండి అక్కడ దొరకకపోతే మంచి నీళ్ళతో శుభ్రపరిచి తరువాత రోజు వాటర్ తో శుభ్రపరచండి చాలా మంచిదన్నమాట ఇలా వారానికి ఒకసారి కంపల్సరీగా చేయండి నేనైతే అమ్మవారికి ఇలా తామర గింజల మాలని శుభ్రపరచుకొని పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరించుకొని ఈ రోజు సోమవారం నేను ఇలా పూజ చేసుకున్నానండి ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో శంకర అమ్మవారిని వెండి పువ్వులతో అలంకరించాను లక్ష్మీదేవిని నైవేద్యంగా ఈ రోజు పటిక పెట్టానండి అమ్మవారికి చిన్న నైవేద్యం పండైనా పటికైనా ఏదైనా అమ్మవారికి మనం పెట్టుకోవచ్చన్నమాట ఇలా తామర గింజల మాలని పూజా మందిరంలో పెట్టుకొని అలంకరించుకొని ఎప్పుడూ కూడా అమ్మవారి పటానికి అలా ఉంచితే మీ ఇంట ఎప్పుడు అష్టైశ్వర్యాలతో తులతూగుతారన్నమాట నిత్యము చాలా మందికి అమ్మ తామర గింజల మాలను ఎప్పుడు లక్ష్మీదేవి పటానికి ఉంచవచ్చా అని చాలా మంది అడిగారండి నేనైతే ఎప్పుడు ఇలాగా ఉంచుకుంటానండి వారానికి ఒకసారి శుద్ధిపరచుకోవాలి మనం దేవుని పటాలని ఎలా అయితే వారానికి ఒకసారి గంధము కుంకుమ బొట్టులతో అలంకరించి పూజా మందిరాన్ని మనం శుభ్రపరుస్తామో రోజు పూజా మందిరం శుభ్రపరచని అవసరం లేదండి వారానికి ఒకసారి శనివారం నాడు శుభ్రపరచుకోండి గంధము కుంకుమ బొట్టులు పెట్టుకుని పూజా మందిరాన్ని నీటిగా శుభ్రపరచుకొని వారానికి ఒకసారి శనివారం నాడు శుభ్రపరచుకొని ఇలా తామర గింజల మాలని వారానికి ఒకసారి శుద్ధిపరచుకుంటే దేవుని పటాలతో పాటు చాలా మంచిదండి చాలా మంది రోజు పూజించే దీపారాధన కుందులు అనేవి తోమాల అని అడుగుతారండి నిత్యము మనం పూజ చేసుకునే దీపారాధన కుందుల్ని క్లీన్ చేసుకుని గంధము కుంకుమ బొట్లు ప్రతిరోజు కూడా పెట్టుకుని రెండు ఒత్తులు ఒక ఒత్తి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపారాధన అనేది చేసుకోవాలండి నైవేద్యంలో పాలు పండు పటిక ఏదైనా కంపల్సరీగా ఉండాలండి ధూపం దీపం నైవేద్యం అన్నారు అందుకనే మనము చిన్న పువ్వైనా మనం దేవునికి నైవేద్యంగా పెట్టి పటికైనా పండైనా మనం పెట్టుకోవచ్చన్నమాట చూసారు కదండి తామర గింజల మాలని ఎలా శుద్ధి చేసుకోవాలి లక్ష్మీదేవి పటానికి మనం నిత్యము ఇలా ఉంచుకోవాలన్నమాట మీ ఇంట ఎప్పుడు అష్టైశ్వర్యాలు ఉంటుందండి తామర గింజల మాలని ప్రతి ఫ్రైడే రోజు లక్ష్మీదేవి పటానికి మనము పూజా మందిరంలో వేసుకొని ఉంచుకుంటాం కదా శుక్రవారం నాడు ఇష్టమైన గులాబీ పువ్వుల్ని 108 పువ్వులతో కూడా అమ్మవారికి మనం పూజ చేయొచ్చండి ఎప్పుడూ కూడా తామర గింజల మాలని లక్ష్మీదేవి పటానికి ఉంచుకొని ఎవరైతే పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకుంటారో ఆ ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా అష్టైశ్వర్యాలతో లక్ష్మీదేవి కలకలలాడుతూ ఇంటిలో ఉంటుందంటారండి చాలా మంది ఇలా చేసుకోండి చూసారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి చిన్న మనవి అండి చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారో లేదో తెలియదండి వ్యూస్ అయితే అస్సలు రావటం లేదు నాకు 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి వాళ్ళందరికీ నోటిఫికేషన్ అనేది అందుతుందో లేదో నాకైతే తెలియదండి ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి నోటిఫికేషన్ అనేది అందుతుందా లేదా నా ఛానల్ వచ్చేసి పుష్పలత కుకింగ్ అండ్ మోర్ అండి ఇప్పుడు డివోషనల్ నేను పెడుతున్నాను చక్కగా మీరు అందరూ నోటిఫికేషన్ అనేది వస్తుందా లేదా ఒకసారి చూసుకోండి లేకపోతే అన్సబ్ చేసి సబ్ చేసుకోండి అప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట చాలా మందికి నోటిఫికేషన్ అనేది అందట్లేదు అందుకేనండి వ్యూస్ అనేవి రావటం లేదన్నమాట ప్రతి ఒక్కరూ కూడా చూడండి వీడియో అనేది స్కిప్ చేయకుండా మీరు చూస్తే ఆ వీడియోలో ఉన్నది ఏమిటి అనేది మీకు తెలుస్తుందండి ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడండి మనం చేసుకునే పూజ ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తూ ఉంటారు ఒకరు ఎలా చెప్తున్నారా ఇంకొకరు ఎలా చెప్తున్నారా అనేది మీకు అర్థమవుతుందన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ధన్యవాదాలు